సార్ ఇది చెక్ పోస్ట్ ఏరియా కదా ఎలా ఉంది సార్ ఇక్కడ పరిస్థితి సార్ ఇది ఏకొండూరు మండలం కోమటకొండ చెక్ పోస్ట్ సార్ ఇది కోమటకొండను తెలంగాణ ఎరుపాలెం మండలం కాసారంకి మధ్యలో చెక్ పోస్ట్ ఉంది సార్ ఇక్కడ ప్రజలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు చెప్పిన మాట వింటున్నారు వెళ్ళొద్దంటే లాక్డౌన్ సమయంలో మోడీ గారు ఎక్స్టెన్షన్ చేయడం వల్ల ఏకొండూరు ఎస్ఐ గారి ఉత్తర్వులు మేరకు చెక్ పోస్ట్లో పరిశిష్టంగా బందోబస్తు అమలు చేస్తున్నాం సార్ మోడీ గారి నిర్ణయాలు ఎలా ఉన్నాయి సార్ మిగతా కంట్రీస్తో పోలిస్తే మన కంట్రీలో కంట్రోల్ అవుతుందా ఎలా ఉంది వైరస్ పరిస్థితి లాక్డౌన్ అమలు చేయడం వల్ల కరోనా వ్యాప్తి చాలా తగ్గిపోయింది అదే లాక్డౌన్ లేకపోతే జనాలు విచ్చలవిడిగా రోడ్ల మీదకి వచ్చేసరికి కరోనా వ్యాప్తి అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది లాక్డౌన్ వల్ల మంచి సత్ఫలితాలను ఇస్తుంది ఇక్కడ బోర్డర్ కాబట్టి ఎలా ఉంది సార్ పరిస్థితి అంటే ఏమేమి రీజన్స్ అటు ఇటు తిరుగుతున్నారు ఎలా కంట్రోల్ చేస్తున్నారు అంటే ఇక్కడ వచ్చేసరికి చిన్న రెండు పల్లెటూర్లు ఉన్నాయి సార్ కాశవరం అని కొమరకుంట వీళ్ళకి నిత్యావసర సరుకులు తప్ప వేరే వ్యవసాయ పనుల నిమిత్తం వాపనుల నిమిత్తం వస్తున్నారు కానీ మిగతా ఏ సందర్భాల్లో జనాలు కూడా బయట తిరగట్లేదు ప్లస్ బోర్డర్ కూడా దాటట్లేదు సార్ మన దేశంలో మాక్సిమం కంట్రోల్ అవుతుంది సార్ ప్రజల సపోర్ట్ ఉంది సార్ ఇక్కడ కోమటకొండ విలేజ్ కానీ పక్కనున్న మరి ఎన్నిపాలెం మండలం తెలంగాణ బోర్డర్ వచ్చేసరికి కాసారం విలేజెస్ కానీ ఈ రెండు విలేజ్ వాళ్ళ సపోర్ట్ వల్ల మేము ఇక్కడ డ్యూటీ చేయగలుగుతున్నాం సార్ లాక్డౌన్ చేయడం వల్ల ఎలా ఉంది పరిస్థితి వైరస్ కంట్రోల్ అవుతుందా ఎలా ఉంది చాలా కంట్రోల్ అవుతుందండి చాలా ఆరోగ్యరీత్యా చాలా అదుపులో పెట్టగలుగుతున్నారు దానివల్ల చాలా మేలు చేసింది గవర్నమెంట్ చాలా మేలు చేసిందని భావిస్తున్నాము మాకు చాలా మంచిగానే జరుగుతుంది పోలీసు వారు కానీ ఇంకా వాలంటీర్లు కానీ రకరకాలుగా ఈ వ్యవస్థలన్నీ గవర్నమెంట్ వారు చాలా క్రమబద్ధీకరణగా భయభక్తులతో అందరికీ తెలియజేసి దీన్ని వ్యాప్తి చెందకోకుండా ఒక క్రమబద్ధీకరణలోనే ఉంచుతున్నారు ఇక ముందు కూడా జాగ్రత్తగా ఉండాలనే మా కోరిక అండి గవర్నమెంట్ ఇదే ఈ విధానాన్ని కొనసాగించి ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటున్నాం మోడీ గారి నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో కంట్రోల్ అవుతుంది చాలా బాగుందండి ఆయన కూడా మోడీ గారు కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనే అన్ని విషయాలను చర్చించి ఎప్పటికప్పుడు మరి బాగా అదుపులో ఉంచాలి అందరూ కూడా కృషి చేయాలని ప్రతిరోజు ఆదేశం ఇచ్చి ప్రజలను కాపాడుతున్నారు చాలా మంచివాడు మోడీ గారికి కూడా మేము అభివందనలు తెలుపుతున్నామండి లాక్డౌన్ ఇంకా పెంచారు కదా దాని గురించి మాకేం ఇబ్బంది లేదండి ప్రజల మేలు కోసమే కదా ఎవరి కోసం మా మేలు కోసం మా ప్రాణాలు రక్షింపబడటం కోసం అంతేగాని ఎవరి స్వార్థం కోసమో కాదుగా మోడీ గారి స్వార్థం కోసమో లేకపోతే ముఖ్యమంత్రుల స్వార్థాల కోసమో కాదు కదా మా ప్రజ యొక్క క్షేమం కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు మేము అవి ఆమోదయోగ్యంగా ఉన్నాయని మేము మనసారా నమ్ముతున్నాము భావిస్తున్నాము కదా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు వైరస్ కంట్రోల్ చేయడానికి బాగానే ఉందండి మాకు పల్లెటూరులో అంతగా లేదు కదా వైరస్ గురించి అయినా బాగానే పర్ఫెక్ట్గానే ఉంటున్నారు జనం మోడీ గారి నిర్ణయాలు ఎలా ఉన్నాయండి ఇప్పుడు వైరస్ కంట్రోల్ చేయడానికి బాగానే ఉందండి ఆయన మరి బెట్టబెట్టాక మనం అందరం కూడా సహకరించేంత ఉండేది ప్రజలని సపోర్ట్ బాగానే ఉందా అయితే ఇంకా మళ్ళీ పెంచారు లాక్డౌన్ దానివల్ల మరి ఉందంటే ఉందండి ఇప్పుడు మాకు పల్లెటూరులో అయితే అంత ఇబ్బంది ఏమి లేదు మరి సిటీలో కొద్ది ప్రాబ్లం కదా పెంచడం మంచిదే అంటారు మంచిదేనండి మరి అదే వాళ్ళు ఎవరు చేసినా ఇది చేసినా ప్రజలు మంచి కోసం కదా అవునండి మరి అంతే కదా వైరస్ కంట్రోల్ గురించి అది ఎలా అనిపిస్తుంది బాగానే ఉందండి బాగానే అనిపిస్తుందండి మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి మిగతా దేశాల్లో అయితే ఎక్కువగా ఉంది మిగతా దేశాలు అట్టు వచ్చినా మన దేశంలో మోడీ గారు తీసుకున్న నిర్ణయం నెంబర్ వన్గా ఉందండి పర్లేదండి అది మన మంచికే చెబుతున్నారు కదండి వాళ్ళు మంచికేం కాదు మన మంచికే వాళ్ళు చెప్తారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి